మండలి రద్దు, ఫిరాయింపుల దారులపై చర్యలు. తెలంగాణ పాలిటిక్స్ లో ఇవి హాట్ టాపిక్స్. ఈ రెండు అంశాలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బ్రేకింగ్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతం మండలి రద్దు అనేది అసంబద్ధమైన ప్రచారమన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. రాజకీయ విమర్శలపై మండలి చైర్మన్ గా తాను స్పందించలేనని చెప్పారు ఆయన. ఫిరాయింపులపై గత చైర్మన్ల నిర్ణయాన్ని అనుసరిస్తానని గుత్తా సుఖేందర్ చెప్పారు. ఇక రైతు భరోసాపై ప్రజా వేదికలు పెట్టడం మంచి నిర్ణయమన్నారు. రుణమాఫీ, రైతు భరోసా అర్హులకు మాత్రమే ఇవ్వాలన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. సంపన్నులు, ట్యాక్స్ చెల్లింపుదారులను తొలగించాలని అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం శుభ పరిణామమని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. విపక్షాల విమర్శలకు భయపడితే సమస్యలు పరిష్కారం కావని చెప్పారు ఆయన.